ఆర్టీసీ డిపో లాభాల బాటలో పయనిస్తుంది. డిపో ప్రారంభమైన 25 ఏళ్లలో ఎప్పుడు లేని విధంగా ఈ ఏడాది దాదాపు 2 కోట్ల రూపాయల లాభంతో ఉందని డిపో మేనేజర్ శ్రీకాంత్ తెలిపారు. ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్గా సజ్జనార్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం అనేక సంస్కరణ కారణంగా ఆర్టీసీ లాభాల బాటలోకి వచ్చిందని అన్నారు. కార్మికులతో కలిసిమెలిసి ఉండి పనిచేయడంతోనే ఈ మంచి లాభాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. సీతారాముని అయోధ్య అక్షింతల ఊరేగింపు మరియు కరసేవకుల గ్రామ పూర్వ విధుల నుండి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం వరకు ఊరేగింపు జరిగింది కడతాల్లో.